సాధన మాట్లాడాల్సినగా వస్తాం. మల్లేశన చైర్లు వాళ్ళు నిలబడొద్దు, వాళ్ళు నిలబడొద్దు చూడు. తిన్నర్ మల్లన్న టీం 7200 మూమెంట్ కోసం ఈరోజు మెదక్ జిల్లాకు విచ్చేసిన తిన్నర్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. అలాగే నా పేరు మొహమ్మద్ షాదుల్లా సిద్దిపేట్, కో కన్వీనర్ నేను. ప్రతిసారి మల్లన్న గారు మాట్లాడే అంశం ప్రతి ఒక్కరిలో ఉన్నది, ఏంటిది? మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఉద్యోగం. మరి ప్రతిసారి అడుగుతున్నారు మా దగ్గర ఇస్తురుగా అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. వైద్యం ఉంది కానీ డాక్టర్ లేరు, దవాఖాన్లు కట్టారు కానీ ఫెసిలిటీ లేవు. అలాగే మన చదువులు ఉన్నాయి, స్కూళ్ళు కట్టారు, టీచర్లు లేరు. ఉంటే వాళ్ళకి ఫెసిలిటీ లేదు, వాళ్ళకి ఫెసిలిటీ ఉంటే చదువుపించేంత సమయం ఇస్తలేరు. మరి అట్లా ఎందుకు అయ్యా అంటే ప్రభుత్వం చెప్తుంది. మరి దాని మీదనే కదా మల్లన్న గారు ప్రశ్నించేది, అదే కదా మేము అడుగుతున్నది. మీరు ఉంది, పేరుకి మాత్రమే ఉంది, దానికోసం మాకు కావాలి ఉద్యోగం. నోటిఫికేషన్ పడ్డది, పోయినాం రాసినాం, అయిపోయింది కథం. తెల్లారు అడిగితే ఇంకేం లేదు, మళ్ళీ దాని గురించి చలో సంవత్సరాలు తిరుగుతూనే ఉండాలి, దాని గురించి మళ్ళీ అడుగుతూనే ఉండాలి. మల్లన్న ఆలోచన విధానం ఏంటిది? మల్లన్న ఒక్కడే కాదు, చాలాసార్లు అన్నాడు మల్లన్న, నేను ఒక్కడిని తీన్మారు మల్లన్న కాదు, లక్షల మంది తీన్మారు మల్లన్న తయారు చేస్తా అని. మరి ఎట్లా చేస్తావా అని అడిగి రన్నారు. ఇక గిట్లనే చేస్తాం, ఎవరికైనా కళ్ళు ఉంటే చూడాలి, గిట్లనే అవుతుంది. ఏడవైనా వేల మంది ఎవరు రూపాయి ఆశించిన వాళ్ళు కాదు, తినడానికి వచ్చిన వాళ్ళు కాదు, మందు తాగేటోళ్ళు కాదు, పైసలు ఇస్తే కానీ పసిగేటోళ్ళు కాదు, స్వచ్ఛందంగా వచ్చేటోళ్ళు గిట్లనే ఉంటారు. మరి ఇదే తీన్మారు మల్లన్న, మల్లన్న ఆయనే కాదు, ఇగో ఇదే తీన్మారు మల్లన్న, ఇదే సైన్యం. మరి దీనికోసం మాట్లాడుతున్నా అంటే ప్రతి ప్లేస్ లో గురించి ఇద్దరు మనకు ఎంతో మెరుగుపడుతూ ఉంటుంది. ఎవరో ఏదో చేయాలనో, ఎవరో బెదిరిస్తే భయపడో కాదు, ఇలా భయపడితే మనం గీడికి వస్తాం కదా. చాలా మంది అంటారు సార్ భయపెడుతున్నారు, ఎవరు భయపడతారు? మాకు ఇంతమంది వచ్చినాక భయపెడతారా? మళ్ళీ ఒకసారి అన్న ఒక్కడు పోతే ఏమవుతుంది కానీ, నలుగురు పోతే ఏమవుతుంది కానీ, వచ్చినాం మరి ఉద్యోగం సంగతికి అట్లానే. ఒకప్పటి కాలం యుద్ధం చేసేటప్పుడు ఆజాదీతంగా అన్నాడు మన పెద్ద మనిషి. మళ్ళీ మళ్ళన్న కూడా అంటుండు మీ సమయాన్ని మీకు స్వచ్ఛంద ఇస్తానంటుండు. మరి ఎందుకు అంటుండు? మనం ఎందుకు కాదు, సమయం ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, మళ్ళీ వెనకాల మనం ఉన్నామనే ఒక మాటని ఇవ్వాలి. అది ఇస్తే చాలు, మళ్ళీ మిగిలిన చూసుకుంటే మనం ముందు నడిపించుకోవచ్చు. మళ్ళీ ఏ రోజైనా అన్నాడా నేను లీడర్ అవుతా అని? స్వచ్ఛందంగా అన్నాడు, నేను నా ఆస్తిని ప్రభుత్వానికి ఆస్తి నేను వచ్చి నిలబడతా, పోయి మీరు నిలబడతారా అని ఎవరికొస్తాయి పెద్ద పెద్ద తోడు. మరి అలాంటి మల్లన్న తోడుకు మనం ఎన్నై ఉండాలని మీ అందరిని ఈరోజు కోరుతున్నా. ఉద్యోగం పోయింది, విద్య పోయింది, వైద్యం పోయింది, మళ్ళీ కొత్త కొత్త రకాల ఏమో తెచ్చి పథకాలు, పేర్లకు పథకాలు ఇచ్చి రేపు పొద్దుగాలు అయిపోతాయి. రేపు పొద్దు ఎప్పుడైతే ఊపుతుందని కొద్దిగా కాలే, ఇంకా పొద్దు రావాలి అని ఆలోచించకుండా మనం అందరం ఉండి బలాన్ని చేకూర్చాలని చెప్పి ఈ అవకాశం రాష్ట్ర గారిని సార్ని ప్రతి ఒక్కరిని విచ్చేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ షాదుల్లా.